యాదాద్రి పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ఆలయం పనులు మినహా మిగతా పనులు జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించడానికి యాదాద్రికి వెళ్లిన ఆయన స్థానిక హరిత హోటల్లో యాదా సిబ్బంది జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అంటూ ప్రశ్నించారు. పనులు పూర్తి చేయడానికి మరో 5 ఏళ్లు కావాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు మిన్నకుండిపోయారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి 407 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి తక్షణమే 50 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు యాదాకు మరో ఉన్నతాధికారిని నియమించే యోచనలో కూడా సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్ఎండ్బి పనులకు సంబంధించి ఎస్ఈ స్థాయి వ్యక్తి పనులను పర్యవేక్షిస్తున్నారు. అధికారుల కోరిక మేరకు సీఈ స్థాయి వ్యక్తిని త్వరలోని ఉన్నతాధికారిగా నియమించబోతున్నట్టు తెలుస్తోంది. యాదాద్రి పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ఆలయం పనులు మినహా మిగతా పనులు జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించడానికి యాదాద్రికి వెళ్లిన ఆయన స్థానిక హరిత హోటల్లో యాదా సిబ్బంది జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారంటూ ప్రశ్నించారు. పనులు పూర్తి చేసేందుకు మరో 5 ఏళ్లు కావాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు మిన్నకుండిపోయారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి 407 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి తక్షణమే 50 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మరొకవైపు యాదాకు మరో ఉన్నతాధికారిని కూడా నియమించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్ఎండ్బి పనులకు సంబంధించి ఎస్ఈ స్థాయి వ్యక్తి పనులు పర్యవేక్షిస్తున్నారు. అధికారుల కోరిక మేరకు సీఈ స్థాయి వ్యక్తిని త్వరలోనే ఉన్నతాధికారిగా నియమించబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటరెడ్డి సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి, ప్రతిభ, యాదాద్రి పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ ఉదయం 11:30 గంటలకు ఇక్కడ రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా యాదాద్రి పునర్నిర్మాణ పనులన్నీ కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం అంటే పునర్నిర్మాణ పనులకు సంబంధించి ప్రధానాలయంతో పాటు ఇటు బాలాలయం దర్శనం చేసుకున్న తర్వాత ప్రధానాలయంతో పాటు యాదాద్రి డెవలప్మెంట్ వర్క్స్ అన్ని కూడా పరిశీలించిన అనంతరం సమీక్షా సమావేశం గత 3 గంటల నుంచి కూడా నిర్వహిస్తున్నారు. ఈ పనులకు సంబంధించి సీఎం కేసీఆర్ పూర్తి యాడా అంటే యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ పనులు అంతా కూడా నిర్లక్ష్యంగా ఉన్నాయి, చాలా నిదానంగా చేస్తున్నారు. ఓ పక్క యాగం చేయాలన్నటువంటి తరుణంలో ఈ పనులన్నీ కూడా మందకొడిగా సాగుతున్నటువంటి నేపథ్యంలో వీరిపైన పూర్తిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరొక 5 ఏళ్ల సమయం మీకు కావాలా, ఇంకెంత సమయం కావాలి అని చెప్పి కూడా వీరిపైన యాడా అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే 473 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రతిపాదనలు మీకు ఇచ్చామని చెప్పి కూడా సీఎం కేసీఆర్ కు అధికారులు అయితే చెప్పారు. దీనికి సంబంధించి మరొక అంటే త్వరలోనే 50 కోట్ల రూపాయలు అధ్యక్ష కార్యదర్శితో మాట్లాడి మంజూరు చేస్తానని కూడా సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతిభ, రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.